అంటే టూ డేస్ బ్యాక్ అంటే ఏదైతే మర్డర్ జరిగిందో పులివెందుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వివేకానందరెడ్డి మర్డర్ కేసు మీద అంటే సెకండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది అంటే అగెన్స్ట్ దేవిరెడ్డి శంకర్ రెడ్డి అంటే అతన్ని ఐదో ముద్దాయిగా కన్ఫర్మ్ చేస్తూ అతని పాత్ర ఏంటి ఆ దాంట్లో ఇదేంటని అంతా కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది తర్వాత మేము ఇప్పుడు ప్రధానంగా అడిగేది ఏంటంటే ఈ శంకర్ రెడ్డి కానీ దేవిరెడ్డి ఆ తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి కానీ ఇదంతా ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు దస్తగిరి అనే అతను అప్రూవర్గా మారి 164 స్టేట్మెంట్లో తర్వాత ఈ పేర్లన్నీ రావడంతో వాటికి అనుగుణంగా దేవిరెడ్డి శంకరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దేవిరెడ్డి శంకరెడ్డిని అరెస్ట్ చేసి దాదాపుగా అంటే 75 to 80 డేస్ కావస్తుంది. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు దస్తగిరి గారు ఏదైతే 4 పేర్లు చెప్పారు దాంట్లో దేవిరెడ్డి శంకర్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి ఇంకా భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. ఒక్క దేవిరెడ్డి శంకర్ రెడ్డినే 80 డేస్ అయింది ఇప్పటికి అరెస్ట్ అయ్యి మిగతా వాళ్ళ జోలికి పోకుండా తర్వాత ఎందుకు ఉన్నారనేది మా ప్రధానమైన డిమాండ్. అంటే ఇప్పుడు భారతీయ శిక్షాస్మృతి కానీ ఇంకోటి కానీ ఏదైనా ఉంటే సామాన్య మానవునికి అదే చట్టము ఇంగోరికి అదే చట్టం వర్తించాలి కదా. దేవిరెడ్డి శంకరెడ్డిని ఏదైతే దస్తగిరి చెప్పినాడని చెప్పేసి దేవిరెడ్డి శంకరెడ్డిని అయితే అరెస్ట్ చేయడం, అవినాష్ రెడ్డిని ఇంతవరకు అవినాష్ రెడ్డి జోలికి పోకుండా ఉండడం ఏమి అంటే దీని వెనక ఏమన్నా ముఖ్యమంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా పనిచేస్తుందా లేక ఏంటనేది మా ప్రధానంగా. ఇంకోటి దీంట్లో అవినాష్ రెడ్డి గారికి ఏం తెలియదు అమాయకుడు అనుకునేదానికి దస్తగిరి గారి 164 స్టేట్మెంట్లో 14th పేజీలో ఏదైతే మర్డర్ జరిగిన తర్వాత 5 గంటలకు మర్డర్ చేసిన వాళ్ళంతా కలిసి తర్వాత ఎర్రగంగిరెడ్డి దగ్గరికి పోయి ఆడ మాట్లాడితే మీరేం భయపడద్దండి నేను ఆల్రెడీ దేవిరెడ్డి శంకరెడ్డితోనూ వైఎస్ అవినాష్ రెడ్డితోనూ నేను మాట్లాడినాను మీరేం భయపడకండి అని కూడా చెప్పినాడని కూడా 164 స్టేట్మెంట్లో ఉంది. అంటే అవినాష్ రెడ్డి పాత్ర గురించి మాట్లాడుతున్నాం. తర్వాత మర్డర్ జరిగినప్పుడు తర్వాత వెంటనే పోయింది దేవిరెడ్డి శంకరెడ్డి అవినాష్ రెడ్డి అక్కడికి పోయినారు. అక్కడికి పోయిన తర్వాత ఆ ఫోటోలు కానీ అవన్నీ చూస్తే ఎవరికైనా కూడా అది మర్డర్ అనే విషయం అర్థమైనా కూడా ఒక బాధ్యతాయుతమైన ఒక ఎంపీ స్థానంలో ఉండి కూడా ఆ మర్డర్ను కప్పిపుచ్చి ఇది హార్ట్ అటాక్ అని ఇది సహజ మరణం అని చిత్రీకరించాలని ఆయన చేసిన ప్రయత్నం అనేది వాస్తవమా కాదా. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత కూడా సింగిల్ విండో ఈశ్వరయ్య అనే అతని తోటలో అంటే మాజీ సింగిల్ విండో వీళ్ళందరూ కూడా ఈ ముద్దాయిలు కానీ భాస్కర్ రెడ్డి కానీ శంకరెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళంతా కూడా కూర్చొని ఓ పంచాయతీ మూలకంగా కూడా అంటే మీ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటని కూడా మాట్లాడుకోవడము ఇదంతా కూడా జరిగింది. అక్కడ ఉండే వాస్తవంగా ఉండే మర్డర్ను సహజ మరణం అని చిత్రీకరించడమే ఒక తప్పు. ఆ కేసులో అయినా ఆయన అరెస్ట్ చేయాలి లేదా ఇప్పుడు 164 స్టేట్మెంట్ బేస్ చేసుకుని దేవిరెడ్డి శంకరెడ్డిని అరెస్ట్ చేసినట్లయితే అదే దానిలో కింద కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. దేవిరెడ్డి శంకరెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఏమి వైఎస్ అవినాష్ రెడ్డిని ఇంతవరకు టచ్ చేయకపోకుండా దానికి కారణాలు ఏమైనా దీని వెనక ఏమైనా ముఖ్యమంత్రి గారి పాత్ర కానీ ముఖ్యమంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ కామన్గా పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఈ కేసు బాగా స్లోగా అయిందని పులివెందుల్లో కూడా సామాన్య మానవులు కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఇంకోటి దీంట్లో ముఖ్యమంత్రి గారి ప్రమేయం కూడా దీంట్లో ఉంది అనే దానికి కొన్ని వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు ఉమాశంకర్ రెడ్డి అనే అతను ముద్దాయి చంపింది వివేకానందరెడ్డిని జగన్మోహన్ రెడ్డి బాబాయ్ దేవిరెడ్డి శంకరెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కేసు వాళ్ళిద్దరికీ కూడా సీనియర్ కౌన్సిల్ వచ్చేసి టి నిరంజన్ రెడ్డి గారు ఆయన ఎవరు మొత్తం అత్యంత జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గర ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఉండే సిబిఐ కేసులు కానీ పాత కేసులు అన్నిటికీ కూడా సీనియర్ కౌన్సిల్ ఆయనే. అంటే తన ఇప్పుడు తన బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి ఇతను పెట్టుకునే లాయర్ కూడా వాళ్ళకు కూడా వాదిస్తాడు. అంటే ఇప్పుడు లాయర్ అన్నాక ఎవరు డ్యూటీ వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చి వాళ్ళకి వాదించారని మీరు ఒకవేళ వాదించవచ్చు కానీ ఇక్కడ ఒక కుటుంబ మ్యాటరు ఒక సెన్సిటివ్ మ్యాటర్లో ముఖ్యమంత్రికి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద కేసులు అంత చిన్న వ్యక్తులకు అంత పెద్ద సీనియర్ కౌన్సిల్ అనే జగన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా వాదిస్తారంటే ఇది ఎవరు కూడా నమశక్యం కాని విషయము. కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా వాళ్ళ సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీరు ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా దీంట్లో దేవిరెడ్డి శంకరెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ కావాలని
ఎందుకంటే అరెస్ట్ కావాలని కదా. ఇదే సెక్షన్లు ఎవరికైనా అదే సెక్షన్లే కదా అని. ఇంకో మా సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దేవిరెడ్డి శంకరెడ్డి అనే అతను ముద్దాయి ప్లస్ ఛార్జెస్ కూడా ఫ్రేమ్ అయ్యి ఆయన ఛార్జ్ షీట్లో కూడా ముద్దాయిగా వాళ్ళు